అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమల దళం కొత్త ప్రయోగానికి సిద్ధమవుతుంది అధికార బీఆర్ఎస్ ముఖ్య నేతల ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతోంది సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్ హరీష్ రావు సహా పలువురు మంత్రులపై బీజేపీ నుంచి బలమైన నేతలను పోటీ పెట్టాలని భావిస్తోంది ఆయా చోట్ల బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్ ముఖ్యలను ఓడించినట్లు అవుతుందని ఒకవేళ బీజేపీ నేతలు ఓటమి పాలైన వారికి తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వవచ్చని యోచిస్తున్నట్లు తెలుస్తుంది తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనపై కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరు వారి వైఖరితో వివిధ వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకత్వాలు పేర్కొంటున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ పరంగా ఇచ్చిన పలు ముఖ్యమైన హామీలు నిరుద్యోగాభివృద్ధి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళిత బంధు ఎస్టీ రిజర్వేషన్ల పెంపు వ్యవసాయ రుణమాఫీ ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ వంటి అమల్లో వైఫల్యంతో ప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుకుందని తేలిందని అంటున్నాయి ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవడంపై దృష్టి పెట్టినట్లు వివరిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తో పాటు యావత్ కేబినెట్ మంత్రులను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పేరున్న ముఖ్య నేతలను బీజేపీ అభ్యర్థులుగా పోటీకి దింపాలని ఆ పార్టీ నాయకత్వం ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది త్వరలో విడుదల చేసే తొలి జాబితాలోనే మంత్రులపై పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓడితే లోక్సభ అభ్యర్థులుగా పోటీకి దింపి ఎంపీలుగా చేస్తామని నాయకత్వం హామీ ఇవ్వడంతో ముఖ్య నేతలు ఓకే చెప్పిందని సమాచారం అందింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ చేయనుండటంతో గజ్వెల్లో ఆయనపై బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ కామ రెడ్డిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిలపాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది తో విభేదించే ను వీడిన ఈటల రాజేందర్ గజ్వెల్లో కేసీఆర్ పై పోటీ చేస్తానని గతంలో పలుమార్లు ప్రకటించారు కూడా ఈ విషయాన్ని ఆయన పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం ఇందుకు తగ్గట్టుగానే ఆయనను గజ్వెల్లో అరవింద్ ను కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ నిలపాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను నిలపాలని యోచిస్తున్నట్లు సమాచారం సిద్దిపేటలో మంత్రి హరీష్ రావుపై పార్టీ అగ్రనేత మురళీధర్ రావు మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్పై పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కరుణ మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డిపై మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డిపై మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కరీంనగర్ లో గంగుల కమలాకర్ పై మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని పోటీకి దింపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం మిగతా మంత్రులపై కూడా ఆయా ఉమ్మడి జిల్లాల వారీగా బలమైన ముఖ్య నేతలను గుర్తించి పోటీ చేయించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది